నమస్తే అండి అందరికీ. అందరు ఎట్లున్నారు? అందరు బాగున్నారా? సో అందరికైతే స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. అందరికీ అడ్వాన్స్డ్ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఓకేనా? సో ఈరోజు టాపిక్ అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మీరెవరైనా సరే వీడియో స్టార్టింగ్ వీడియో మొదటి నుంచి చివరి వరకు చూడండి. నేను చెప్పే ఇన్ఫర్మేషన్ అయితే మీకు మంచిగా అయితే అర్థమవుతుంది. సో ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు అయితే చాలా అంటే చాలా మంచి టాపిక్ ఇంట్రెస్టింగ్ టాపిక్ అనమాట. సో నాకు తెలిసేది యూట్యూబ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు అయితే ఈ టాపిక్ గురించి అయితే ఎవరైతే చెప్పుండరు, నేను చెప్పేంత ఇదిగా అయితే ఎవరైతే చెప్పుండరు. ఓకేనా? వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు ఇంకేమైనా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ కనుక చేసుకుని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం కన్సమ్ కూడా మాత్రం మర్చిపోకండి. ఓకేనా? ఖచ్చితంగా వీడియోకి అయితే నేను ఒక మినిమం అయితే ఒక 1000 లైక్లు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూసిన ప్రతి ఒక్కరు అయితే లైక్ చేయండి. సో వీడియో అనేది మీకు ఎట్లా అనిపించినది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా, ఏదన్నా దీని గురించి ఏదైనా తెలుసుకోవాలన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను దాని గురించి తెలుసుకొని మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే నేనైతే వీడియో రూపంలో అయితే మీకు అందిస్తాను. సో ఛానల్కి టాపిక్లోకి వెళ్ళబోయే ముందు మీకు ఏమైనా ట్రాక్టర్లు కానీ, డోజర్లు కానీ, జేసీబీలు కానీ, హిటాచీలు కానీ, టూ వీలర్ కొత్త మిషన్లు కానీ, ఫోర్ వీలర్ కొత్త మిషన్లు కానీ, లేకపోతే ట్రాక్టర్ యొక్క సామాన్లు కానీ, ట్రక్కులు కానీ, ఎటువంటివి అమ్మాలనుకున్న ఆటోలు కానీ, ఎటువంటివి అమ్మాలనుకున్నా కూడా 15 ఫోటోలు పూర్తి వివరాలతో మన వాట్సాప్ నెంబర్కి ఫోటోలు అయితే పంపించగలరు. సో మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా? మీరు పంపేటప్పుడు చాలామంది ఫోటోలు పంపుతున్నారు, కానీ ఫోటోలు, దాని యొక్క మోడలు, దాని యొక్క రేటు, దానికి ఇన్సూరెన్స్ ఉందా, పేపర్లు అన్నీ క్లియర్ ఉన్నాయా, ఫైనాన్స్ అంతా క్లియర్ ఉందా, అన్ని ప్రతి ఒక్కటి క్లియర్ ఉన్నాయా లేవా అని ప్రతి ఒక్కటి డీటెయిల్గా విత్ ఆర్సీ, ఓనర్ ఫోన్ నెంబరు, ఓనర్ యొక్క ఊరు, ఓనర్ యొక్క మండలం, ఓనర్ యొక్క జిల్లా, ఓనర్ యొక్క రాష్ట్రంతో సహా మీరైతే ప్రతి ఒక్కరు అయితే పంపించండి. పంపిస్తే నేను మంచిగా వీడియో చేసి అయితే అన్ని వివరాలతో వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను. ఓకేనా? మీ వాహనం, మీ బండిని అయితే మీరు ఏది ఈజీగా అమ్ముకోవచ్చు. సో ఈరోజు ఏంటంటే సిఆర్డిఐ ఇంజన్స్ అనమాట. సో సిఆర్డిఐ ఇంజన్స్ అని మీరేందన్నా కొత్త చెప్తారని చెప్పి అనుకోవచ్చు. సో సిఆర్డిఐ ఇంజన్స్ అయితే ఇప్పటివరకైతే ట్రాక్టర్లు అయితే రాలేదు. సో సిఆర్డిఐ ఇంజన్స్ అయితే మన దగ్గర అయితే 2017 నుంచి అయితే అందుబాటులోకి వచ్చినాయి. 2017 నుంచి అయితే మనకైతే అందుబాటులో వచ్చినాయి సిఆర్డిఐ ఇంజన్స్ అని. ఓకేనా? మామూలుగా డిఏ ఇంజన్స్కి టాపిక్లో కలిగిందో డిఏ ఇంజన్స్కి సిఆర్డిఐ ఇంజన్స్కి తేడా అయిందో మనం అయితే తెలుసుకుందాం. ఓకేనా? ఇంకా విషయం ఏంటంటే డిఏ ఇంజన్స్ అనే ఫస్ట్ మన సిఆర్డిఐ ఇంజన్స్ అనేవి ఏంటంటే సిఆర్డిఐ ఇంజన్స్ అని మనకు ఆల్రెడీ కార్లో వాడటం జరుగుతుంది. కార్లలో అంటే ఇప్పుడు టయోటా కానీ ఫార్చునర్ కానీ, లేకపోతే బిఎండబ్ల్యూ కానీ, రేంజ్ రోవర్ కానీ, ల్యాండ్ రోవర్ కానీ, లేకపోతే స్విఫ్ట్ డిజైర్ కానీ, ఇట్లాంటివి అయితే ఈ టెక్నాలజీ అయితే ఎప్పటి నుంచో వాడుతున్నారు. సో సిఆర్డిఐ అయితే ఇప్పటివరకు అయితే ట్రాక్టర్లు అయితే రాలేదు. సో మన గవర్నమెంట్ కూడా అఫీషియల్గా అనౌన్స్ చేసింది. ఎందుకంటే కరోనా రావడం వల్ల చాలా అయితే డీజిల్ రేట్ అయితే పెరగడం జరిగింది. దానివల్ల వ్యవసాయం చేసుకున్న రైతులకు చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారని చెప్పి, ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్క రైతుకు కూడా వ్యవసాయానికి ఖచ్చితంగా మినిమం ఒక 5 ఎకరాలు ఉందంటే అతనికి ఖచ్చితంగా ట్రాక్టర్ కావాలి. ఎందుకంటే ఇప్పుడు రైతు చేసే పని రైతుల సగం పని ట్రాక్టర్ చేస్తుంది కదా. సో అందుకని మన కేంద్ర ప్రభుత్వం కానీ ట్రాక్టర్ యొక్క కంపెనీలు కానీ ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ అఫీషియల్గా అనౌన్స్ చేసిందనమాట వెబ్సైట్లో మన కేంద్ర ప్రభుత్వం కానీ, లేకపోతే ఈ జాండియర్ కంపెనీ కానీ ఇవన్నీ అనౌన్స్ చేసినాయి అనమాట సిఆర్డిఐ ఇంజన్స్ అని. మనం కూడా ఇంతకుముందు కార్లలో ఎట్లా తీసుకొచ్చినామో ఇప్పుడు కూడా ట్రాక్టర్లో కూడా అట్లా తీసుకురావాలి అని ప్రతి ఒక్క కంపెనీ వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. సో గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది, గవర్నమెంట్ అయితే అప్రూవల్ అయితే ఇవ్వడం జరిగింది. సో గత కొన్ని నెలల్లో మన దగ్గరికి అయితే మన రాష్ట్రానికి అయితే తెలంగాణ రాష్ట్రానికి అయితే రావడం జరుగుతుంది. సో ఈ సిఆర్డిఐ ఇంజన్స్ ట్రాక్టర్స్ అనేవి మనకు ఆల్రెడీ పంజాబ్లో లాంచ్ అయ్యి కూడా దగ్గర 1 ఇయర్ దాటింది. జాండియర్ కంపెనీ వాళ్ళే లాంచ్ అయ్యి కూడా 1 ఇయర్ దాటింది. సో మనకి డిఏ ఇంజన్స్ ఫస్ట్ మనం సిఆర్డిఐ వేరు అంటే డిఏ అంటే పాతది, డీజిల్ ఇంజెక్షన్ అది. సిఆర్డిఐ అంటే కామన్ రైల్ డైరెక్ట్ ఇంజెక్షన్ అనమాట. ఓకేనా? ఈ డిఏ ఇంజన్స్ ఏంటంటే మనకు డిఏ ఇంజన్స్లో చాలామంది పొలం కోసేటప్పుడు కానీ, లేకపోతే చాలామంది దిగబడేటప్పుడు కానీ ఇట్లాంటివి అని పొలం కోసేటప్పుడు మనం ఇప్పుడు వరిగోత మిషన్ అయితే మనం పొలం కోసేటప్పుడు అయితే మనకైతే వరిగోత మిషన్ అయితే దిగబడదు అనమాట. సో దిగబడేటప్పుడు ఏంటంటే బండి గట్టిగా పట్టు పడిస్తాం కదా, మనం ఎక్సలేటర్ ఇచ్చి మొత్తం పీటీఓ గేర్ ఆఫ్ చేసి మనం ఎక్సలేటర్ ఇస్తాం, ఫుల్ ఎక్సలేటర్ ఇచ్చి మనం గడ్డేస్తాం, గడ్డేసి తొక్కితే గడ్డేసి తొక్కుతాం, లేకపోతే ఇంకా జేసీబీ అని ఏదైనా పెట్టినా
వెనుక రూట్ పెట్టానా గుంజుతా అన్నమాట. సో అట్లాంటి టైంలో మనకి డిఏ ఇంజన్స్ అనేవి ఎట్లా ఏమైతాయంటే, ఈ డిఏ ఇంజన్స్ అనేది డైరెక్ట్ ఫ్యూల్ సిస్టమ్ కాబట్టి మనకు అనేది అట్లా జట్కా కొట్టినప్పుడు ఏమవుతుందంటే గట్టిగా క్లచ్ ఇట్లా మూసి వదులుతాం కదా వదిలించినప్పుడు ఏమైందంటే ఇంజన్ అనేది ఒక్కటేసారి ఇట్లా పికప్ అనేది ఇట్లా పడిపోద్ది అనమాట మొత్తం. ఇప్పుడు మన ముక్కు కనుక ఇట్లా ఇప్పుడు ముక్కు మనం మూసినాం, ఈ ముక్కు మూస్తే ఎట్లా ఉందో సేమ్ అదే తీరైతుంది అన్నట్టు. ఇట్లా మన ముక్కు ఇట్లా మూసినాం, ఇట్లా ముక్కు మూస్తే మనకు గాలాడదు. సో బండి కూడా అట్లే అనమాట. అయితే ఒక్కసారి అట్లా మనం చేసేవరకు ఏమవుతుందంటే మనకనేది బండి మీద బాగా లోడ్ పడుతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే దీంట్లో ఉంటే సిలిండర్స్ ఉంటాయి కదా, ఇది మనకు ట్రాక్టర్ వాడేది 4-స్ట్రోక్ ఇంజన్ అనమాట. ఇది దీంట్లో ఉండే పిస్టన్లో ఉండే సిలిండర్స్ ఏమవుతుందంటే ఒకదానికొకటి 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 ఇట్లా ఈ విధంగా ఆడుతాయి అనమాట. 1, 1, 2, 3, 4, 1, 2, 3, 4 ఇట్లా అనమాట. ఇట్లా 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 ముందుకి బైక్, కిందికి బైక్, కిందికి బైక్, కిందికి బైక్ ఆడుతాయి అనమాట. సో మనకనేది బండి మోషన్ ఎట్లా పర్ఫెక్ట్గా వస్తుంది అనే విషయం అయితే మీకైతే ఇవి తెలుసు, మీకైతే నేను చెప్పాలనుకుంటున్నా. సో ఖచ్చితంగా మీరు వినండి. సో ఏంటంటే ఇవన్నీ కరెక్ట్ ఆర్డర్లో మనకి ఎప్పుడైతే ఇట్లా కరెక్ట్గా తిరుగుతాయో ఫ్యూల్ దీని నుంచి దీనికి, దీని నుంచి దీనికి ఫ్యూల్, దీని నుంచి దీనికి, దీని నుంచి దీనికి, దీని నుంచి దీనికి, దీని నుంచి దీనికి, 4 రకాలుగా ఫ్యూల్ అయితే మనకైతే మండడం జరుగుతుంది. ఓకేనా, మనకు బండి లోడ్ పడ్డప్పుడు ఏంటంటే పిస్టన్లు అనేవి కరెక్ట్గా కిందికి పైకి, కిందికి పైకి, కిందికి పైకి అనేది సరిగా ఆడవన్నమాట డీజిల్ ఇంజన్స్లో. సో అందువల్ల ఏంటంటే మనకు అట్లా ఆడో, ఒకవేళ ఆడినా కూడా మనకు డీజిల్ అనేది ఎక్కువ తాగుతుంది అనమాట. సో బండి కూడా ఓవర్ హీట్ కావడానికి కారణం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే బండి ఓవర్ హీట్ అయినప్పుడు ఇప్పుడు మన హీట్ సెన్సార్లు ఉంటాయి కదా, హీట్ సెన్సార్లు ఆటోమేటిక్గా కాలిపోతాయి. కొన్ని కొన్ని అయితే రేడియేటర్లు అనేవి రేడియేటర్ బాగా హీట్ అయ్యి బండి బాగా హీట్ అయ్యి రేడియేటర్ బాగా వేడెక్కుతుంది అనమాట. వేడెక్కి మూతని ఊడిపోయి అందులో ఉన్నది అంతా ఆ వాటర్ అంతా ఆవిరిపోయిన బయటికి వెళ్ళిపోతుంది, ఫుల్ బండి ఫుల్ హీట్ అవుతుంది అనమాట ఆ టైంలో. సో ఇంకోటి ఏంటంటే డిఏ ఇంజిన్స్లో మనకి ఎప్పుడు కూడా మనకు బండి ఎండాకాలంలో అయితే బాగా హీట్ వస్తుంటుంది అనమాట. ఒక్కసారి మనం మామూలుగా ఎండ ఎక్కువ కొట్టిన 35 డిగ్రీలకు 35 నుంచి 40 లోపు కొట్టిన ఎండ మనకు అనేది ఎండాకాలంలో అయితే బాగా బండి అయితే హీట్ వస్తుంది అనమాట. సో ఇంజన్ బాగా లోడ్ తీసుకోమైతే లోడ్ తీసుకోవడం అయితే జరుగుతుంది. సో ఇది డిఏ ఇంజన్స్. ఇప్పుడు మనం చెప్పబోయేది సిఆర్డి ఇంజన్స్. సిఆర్డి ఇంజన్స్ అంటే కామన్ రైల్ డైరెక్ట్ ఇంజెక్షన్ అనమాట. ఓకేనా, ఈ సిఆర్డి ఇంజన్స్లో మనకి ఏంటంటే సేమ్ కాకపోతే ఏంటంటే మనకి ఏంటంటే డైరెక్ట్ ఫ్యూల్ ఇంజెక్షన్ అనమాట. సో మనకు డైరెక్ట్ ఫ్యూల్ ఇంజెక్షన్ అంటే ఏ సిలిండర్కి ఆ సిలిండర్కి పిస్టన్ లోపల సిలిండర్లు ఉంటాయి కదా, ఇట్లా కిందికి పైకి ఆడే పిస్టన్ సిలిండర్స్, వాటికి అయితే ఫ్యూల్ అయితే కరెక్ట్గా సప్లై అవుతుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే మనకనేది దిగబడ్డప్పుడు కూడా మీరు అట్లా చేయడం వల్ల ఇంకోటి ఏంటంటే ఫ్యూల్ అనేది కరెక్ట్గా మీకు అనేది సరఫరా అవుతుంది అనమాట. ఫ్యూల్ అనేది కరెక్ట్గా అన్ని సిలిండర్లకు సరఫరా అవడం వల్ల మీకు ఇంజన్ మీద ప్రెజర్ అయితే పడదు. సో మీకు మైలేజ్ కూడా, మీకు ఇంజన్లు పిస్టన్లు కరెక్ట్గా తిరుగుతాయి కాబట్టి కరెక్ట్గా కిందికి పైకి ఆడినప్పుడు ఏమవుతుంది అంటే మీకు మైలేజ్ అనేది కూడా కరెక్ట్గా వస్తుంది. సో ఇంకొకటి ఏంటంటే మీకు మైలేజ్ కూడా పర్టిక్యులర్ మైలేజ్, ఇప్పుడు మీకు మామూలుగా డిఏ ఇంజన్స్ అయితే మీరు దిగబడ్డ పొలం వస్తే 4-వీల్ ఫ్యూల్ వస్తే ఒక విధంగా అది డీజిల్ అవుతుంది, 2-వీల్ ఫ్యూల్ వస్తే ఒక విధంగా డీజిల్ అవుతుంది. కానీ ఈ సిఆర్డిఏ ఇంజన్స్ ఏంటంటే సిఆర్డిఏ ఇంజన్స్ అనేవి మనకనేది మీకు పొలంలో ఒకప్పుడు మీకు దిగబడని పొలం కోసినా మొత్తం అంతా ఆరిపోయినా దిగబడని పొలం కోసినా కూడా అదే మైలేజ్ వస్తుంది, దిగబడ్డ పొలం కోసినా కూడా అంతే మైలేజ్ వస్తుంది. సో దానికి దీనికి వచ్చేసి మనకు హాఫ్ లీటర్ మైలేజ్ తేడా వస్తుంది. అట్లా ఇంకోటి సిఆర్డి ఇంజన్స్లో మీకు అనేది మైలేజ్ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో మీకు బండి ఓవర్ బండి హీటింగ్ కానీ లేకపోతే దిగబాటులో ఎప్పుడైనా కొట్టినప్పుడు కానీ లేకపోతే మనం దిగబాటులో గట్టిగా మనం పట్టు పట్టించుకొని వెనుక వస్తున్నప్పుడు కానీ బండి అనేది డీజిల్ ఇంజన్స్లో అయితే లోడ్ తీసుకుంటుంది, డిఏ ఇంజన్స్లో అయితే లోడ్ తీసుకుంటుంది, సిఆర్డి ఇంజన్స్లో అయితే బండి అయితే లోడ్ తీసుకోదు అనమాట. సో మెయిన్గా మనకి గవర్నమెంట్ కానీ లేకపోతే ట్రాక్టర్ యొక్క కంపెనీలు కానీ మనకి సిఆర్డి ఇంజన్స్ డీజిల్ ఇంజన్స్ అనేది BS3 అనమాట. ఇది BS3 పక్క అయిపోతుంది, BS3 కథం అయిపోయింది ఆల్రెడీ. సిఆర్డి ఇంజన్స్ అనేవి లాంచ్ అయ్యి కూడా 1 సంవత్సరం అయింది. సిఆర్డి ఇంజన్స్ అనేవి మనకు పంజాబ్లో లాంచ్ అయినాయి. సో మనకి ఏంటంటే బాగా మెయిన్ సిఆర్డి ఇంజన్స్ తీసుకురావడానికి ఏంటంటే ఒకటి ఆ డీజిల్ అనేది ఎక్కువ వినియోగించుకున్నది అనమాట సిఆర్డి డిఏ ఇంజన్స్. సో మనకి సిఆర్డిఏ ఇంజన్స్ డిఏ ఇంజన్స్ అయితేనే డీజిల్ ఎక్కువ తీసుకు తాగుతాయి. సిఆర్డిఏ ఇంజన్స్ అనేవి ఎట్లంటే డీజిల్ అనేది మనకు తక్కువ తాగుతాయి అనమాట. సో మనకు బండి మగ నుంచి మైలేజ్ వస్తుంది. సో ఇంకోటి ఏంటంటే పొల్యూషన్ కూడా చాలా వరకు తగ్గుతుంది అనమాట. ఇప్పుడు డీజిల్స్ మనం ట్రాక్టర్లు వాడటం వల్ల 90% ఆఫ్ వాతావరణం అయితే మనకైతే పొల్యూట్ అవుతుంది, కాలుష్యం అవుతుంది అనమాట. సో కాలుష్యాన్ని అదుపులో తేవడానికి మనకైతే ఈ సిఆర్డిఏ ఇంజన్స్ తీసుకురావడం వల్ల మనకు మైలేజ్ సేఫ్ ఉంటుంది, బండి అనేది ఓవర్ హీట్ కాదు, రేడియేటర్ పగిలిపోవడం కానీ హీట్ సెన్సార్ కాలిపోవడం కానీ జరగదు,
బండి అనేది ఆటోమేటిక్గా బగబగ 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 హీట్ ఎక్కి మన పొయ్యి మీద కనుక నీళ్ళు కనుక ఛాన్స్ ఇట్లా కాబట్టి ఇట్లా తుక్క 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 ఉడికి నీళ్ళు ఇట్లా పొంగి ఇట్లా ఆవిరి వస్తుంది. సో డిఐ ఇంజన్స్లో అయితే అట్లా జరుగుతుంది. సో వీళ్ళు పక్కా ఫ్రీ సిఆర్డీ ఇంజన్స్ ప్రిపేర్ చేయడానికి గల కారణం ఏంటంటే, ఒకటి మైలేజ్. మనకు మైలేజ్ అనేది మీరు 2 వీలు ఫీల్ కోసినా 4 వీలు ఫీల్ కోసినా 2 వీల్కి అయితే 4 తాగుతుంది, 4 వీల్కి అయితే 4.5 తాగుతుంది. సో అంతకుమించి అయితే తాగదు, మీరు 4 వీల్ ఫీల్ కోసినా కూడా తాగదు. సో ఆల్రెడీ మన దగ్గర అయితే కరీంనగర్లో 2 బండ్లు అయితే లాంచ్ అయినాయి. సో వాళ్ళైతే నేను వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడితే వాళ్ళైతే మాకు బండి డిఐ ఇంజిన్స్ కంటే సిఆర్డీ ఇంజిన్ అయితే మాకు చాలా అంటే చాలా బాగుంది, ఇది BS4 ఇంజిన్ చాలా బాగుందని చెప్పారు. ఇంకోటి ఏంటంటే సిఆర్డీ ఇంజిన్స్లో మీకు అనేది బండి అనేది హీట్ అనేది ఎక్కువ కాదు. ఇంకోటి ఏంటంటే డ్రైవర్కి ఇప్పుడున్న దానికంటే ఇంకెక్కువ కంఫర్టబుల్గా డ్రైవర్ డ్రైవ్ చేసుకోవడానికి అది ఆస్కారం ఉంటుంది. మీకు మైలేజ్ వచ్చేసి పర్టికులర్గా ఫిక్స్ మైలేజ్ వస్తుంది అనమాట. మీకు మైలేజ్ అనేది డిఐ ఇంజిన్స్లో డిఐ ఇంజిన్స్లో లాగా సిఆర్డిఐ ఇంజిన్స్లో అయితే తేడా అయితే అంత అయితే ఏం రాదు, ఏం వచ్చినా ఒక హాఫ్ లీటర్ తేడా వస్తుంది. సో మీరు దేవాడ పొలం కోసిన అంతే తాగుతుంది, దేవాడని పొలం కోసిన అంతే తాగుతుంది, దానికి దీనికి కొంచెం హాఫ్ లీటర్ తేడా వస్తుంది సిఆర్డిఐలో. దీంట్లోనే ఎక్కువ బండి అనేది ఎక్కువ హీట్ కాదు. ఇంకోటి ఏంటంటే క్లచ్ పెట్టి బండి బాగా హీట్ పోయినప్పుడు క్లచ్ ఇట్లా అనేది ఆటోమేటిక్గా క్లచ్ పెట్టి పట్ట అనేది ఇంతే మంది ఉంటుంది కాబట్టి ఆ పట్ట మందం ఇంత పట్ట ఉన్న మందం క్లచ్ దొక్కినప్పుడు ఆ హీట్కి ఆటోమేటిక్గా పట్ట అనేది హీట్ అయ్యి రాలిపోద్ది అనమాట. ఇట్లా ప్రెస్ అయినప్పుడు ఆటోమేటిక్గా అట్లా హీట్ అవుతుంది అనమాట. అట్లా హీట్ కావడం వల్ల మనకు ఒకటి రేడియేటర్ పగిలిపోయే కారణం ఉంది సిఆర్డిఐ ఇంజిన్స్లో, సారీ సిఆర్డిఐ కాదు డిఐ ఇంజిన్స్లో. అట్లా కావడం వల్ల మనకి క్లచ్ పెట్టిపోయే ఆస్కారం ఉంది, బండి బాయిల్ రేడియేటర్ బాయిల్ అయితే హీట్ సెన్సర్ కాలిపోతుంది. బండి ఇంకోటి ఏంటంటే అట్లా గమనించుకుంటే అట్లే కొడితే బండి బోరుకు వచ్చే అవకాశం ఉంటుంది, బండి మొత్తం అంతా వరాలింగ్ చేయాల్సి వస్తుంది. సో సిఆర్డిఐ ఇంజిన్స్లో అయితే మనకు మైలేజ్ అయితే పర్టికులర్గా మైలేజ్ అయితే మనకు పక్కా కరెక్ట్ మైలేజ్ అయితే వస్తుంది. సో ఇంకోటి ఏంటంటే మనకు బండి బాయిల్ కావటం అయితే ఎక్కువ ఉండదన్నమాట. మనకు బండి అసలు హీట్ అనేది ఎక్కువ అయితే కాదు. సో క్లచ్ ప్లేట్ కూడా అంత ఏం తక్కువ ఏం ఎక్కువ పోవు అనమాట. వీళ్ళు వచ్చేసి మనకైతే క్లచ్ ప్లేట్ అయితే ఖచ్చితంగా 4500 గంటలు అయితే ఈజీగా వీళ్ళు 5000 అవర్స్ అయితే వారంటీ అయితే క్లచ్ ప్లేట్లో మనకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మనకైతే జాండీర్ వెల్ అయితే వాళ్ళ వెబ్సైట్లో అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది. సో విషయం నాకు చాలా లేట్గా తెలిసింది అనమాట, ఎందుకంటే నేను హైదరాబాద్లో ఉంటున్నాను కాబట్టి నా పనులు నేను చేసుకుంటున్నా. సో యూట్యూబ్ గురించి పట్టించుకునేంత టైం, యూట్యూబ్ గురించి దృష్టి పెట్టే అంత ఇది నాకు ఉండట్లేదు. నేను వర్క్లో బాగా బిజీ ఉండటం వల్ల వీడియోస్ అనేవి కరెక్ట్ చేయలేకపోతున్నా. సో సిఆర్డిఐ ఇంజిన్స్ అయితే నాకు తెలిసి అయితే సిఆర్డిఐ ఇంజిన్స్ ట్రాక్టర్స్ కానీ లేకపోతే డోజర్స్ కానీ మళ్ళీ వరికోత మిషన్లు కానీ ఎట్లాంటి లోడర్లు కానీ ఎట్లాంటి దాంట్లోనైనా జాండీర్ వెల్ అయితే పక్కా అన్నింటిలో మిషన్స్లో టెస్ట్ చేసారు, ట్రాక్టర్లో టెస్ట్ చేసారు, డోజర్లో టెస్ట్ చేసారు. మళ్ళీ పోతే మనకి బుల్లో చెక్ చేసారు, లోడర్లో చెక్ చేసారు, బ్యాక్ హోల్లో చెక్ చేసారు, కంప్రెషన్లో చెక్ చేసారు. ఎట్లాంటి దాంట్లో చెక్ చేసినా కూడా మనకు అనేది సిఆర్డీ డీజిల్ ఇంజిన్స్లో తీసుకుంటే డిఐ ఇంజిన్స్ తీసుకుంటే డిఐ ఇంజిన్స్ అనేది డీజిల్ ఎక్కువ తాగుతున్నాయి, బండి హీట్ ఎక్కువ అవుతున్నాయి, క్లచ్ పెట్టడం అయిపోతున్నాయి, బండ్లు అనేవి 5-6 సంవత్సరాలకే బోర్లు వస్తున్నాయి అట్లా జరిగింది. కానీ మనకి సిఆర్డిఐ ఇంజిన్స్లో మాత్రం మనకు బండి అనేది హీట్ అయితే రాదు, రేడియేటర్ పగిలిపోవడం కుదరదు, ఇండియా ఇంజిన్ బాయిల్ అవడం అయితే కాదు, క్లచ్ పెట్టడం పోదు. సో మీకు మైలేజ్ అనేది పక్క పర్టికులర్ మైలేజ్ వస్తుంది. ఈ సిఆర్డిఐ ఇంజిన్స్ మనకు కంపెనీ వాళ్ళు తీసుకురావడం వల్ల సిఆర్డిఐ ఇంజిన్స్ అనేవి మనకు 90% 90% అయితే పొల్యూషన్ అయితే తగ్గుతుంది అనమాట. సో దీనికనే కేంద్ర ప్రభుత్వం అయితే దీన్ని అయితే అమల్లోకి తీసుకురావడం జరిగింది, వాళ్ళ వెబ్సైట్లో అఫీషియల్గా కేంద్ర ప్రభుత్వం కూడా అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. సో మనకి ఇండియాలో అయితే ఇవి పంజాబ్ హర్యానాలో అయితే ఈ సిఆర్డిఐ ఇంజిన్స్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయినాయి, ఇవి ట్రాక్టర్లు అక్కడ నడుస్తూనే ఉన్నాయి. సో మన తెలంగాణలో ఫస్ట్ రిలీజ్ అయ్యి ఒక పోయినా ఇప్పుడు పోయినా యాసంగ్ సీజన్లో అయితే రిలీజ్ అయినాయి 2 బండ్లు వచ్చినాయి, ఒకటి 75 ఒకటి 5405. సో ఇద్దరితో కూడా మాట్లాడడం జరిగింది, వాళ్ళంటే చాలా అంటే చాలా బండి డిఐ ఇంజిన్స్ కంటే సిఆర్డి ఇంజిన్స్ అంటే మేము ఎట్లా ఉంటుందో కొత్త బండి తీసుకోవాలన్నా తీసుకోవాలన్నా వద్దా తీసుకోవాలన్నా వద్దా అని ఆలోచించి అయితే మేమైతే తీసుకున్నాం. కానీ సేల్స్ మ్యాన్ అయితే మాకు ఎట్లయితే ఎప్పుడు సేవ్ మనకు బండి అయితే డ్రైవర్కి అయితే చాలా కంఫర్ట్ ఉంది. ఇంకోటి ఏంటంటే హీట్ అనేది ఎక్కువ ఏం జాండీర్ బండ్లు అంటే చాలామంది హీట్ వస్తాయని మొత్తుకుంటారు, జాండీర్ బండి అంటే హీట్ అంటారు. సో దీంట్లో అయితే హీట్ ప్రాసెస్ అయితే ఏం లేదని చెప్పి మనకైతే వాళ్ళు గవర్నమెంట్ అయితే అనౌన్స్ చేసింది, గవర్నమెంట్ కూడా మంచి చెక్ చేసి అప్రూవల్ అయితే ఇచ్చింది. సో జాండీర్ కంపెనీ కూడా మనకైతే హీట్ అనేది ఏం రాదు. ఇంతకు డిఐ ఇంజిన్స్కి సిఆర్డి ఇంజిన్స్కి అయితే మీకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే డిఐ ఇంజిన్ బండి డ్రైవర్కి బాగా కంఫర్ట్ ఉన్నది, సిఆర్డిఐ ఇంజిన్స్ అయితే ఇంకా డ్రైవర్కి ఇంకా బాగా బాగుంటుంది. సో దీంట్లో అయితే మనకి ఏంటంటే మెయిన్ అనేది మనకి అనేది హీట్ అనేది రాదనమాట, క్లచ్ ప్లేట్ అనేది పోదు, రేడియేటర్ అనేది బాయిల్ కాదు, ఇంజిన్స్ పిస్టన్స్ అనేవి హీట్ అయితే బాగా పట్టకపోతాయి అనమాట, ఇట్లా గట్టిగా అయిపోతాయి. సో ఇట్లాంటి ప్రాబ్లమ్ అయితే ఇది ఏం ఉండదని చెప్పి వీళ్ళైతే క్లియర్గా అయితే మనకైతే జాండీర్ కంపెనీ వాళ్ళు అయితే చెప్పడం జరిగింది. అట్లే మన కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని అయితే మనకైతే మంచి పూర్తిగా అయితే చెప్పడం జరిగింది.
సో మనకి ఇంకా మన తెలంగాణలో ఈ ట్రాక్టర్ సిఆర్డిఏ ఇంజిన్స్ ట్రాక్టర్స్ అనేవి రావడం కానీ 6 నెలల నుంచి సంవత్సరంలో పట్టచ్చు. ఎందుకంటే ఇక్కడ ఇంకా ఈ ప్లాన్ ఈసీఏడి ఇంకా డిఏ ఇంజిన్స్ మన మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి ఇక్కడ పూణేలో. సో మనకైనా ట్రాక్టర్స్ అనేవి సప్లై అయ్యేది మొత్తం ఫస్ట్ మనకు వచ్చేసి మహారాష్ట్ర పూణే నుంచి సప్లై అయితే, ఇంకోటి ఏంటంటే పంజాబ్ నుంచి సప్లై అయితే అనమాట ఫస్ట్. సో అక్కడ పంజాబ్ వాళ్ళు అయితే సిఆర్డి ఇంజిన్స్ అయితే తయారు చేసి ఆల్రెడీ సేల్ చేస్తున్నారు. సో మన దగ్గరికి అయితే ఇంకా రాలేదనమాట. మన దగ్గరికి శాంపిల్ జాండ్రీ కంపెనీ వాళ్ళు వెంకటసాయి ఎంటర్ప్రైజెస్ కరీంనగర్ వాళ్ళు వెంకటసాయి ఎంటర్ప్రైజెస్ వాళ్ళు శాంపిల్ కోసం రెండు ట్రాక్టర్లు రెండు వాటిని 1 75 ఒకటి 5405 అనమాట రెండు తీసుకురావడం జరిగింది. సో ఆ రెండు తీసుకురావడం వల్ల తీసుకొచ్చారు అనమాట. తీసుకొచ్చి సేల్ చేశారు. సేల్ చేసినాక వాళ్ళైతే చాలా మాకు డిఏ ఇంజిన్స్ కంటే సిఆర్డి ఇంజిన్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. సో మైలేజ్ మాకు మైలేజ్ కూడా బాగుంది. హీట్ అనేది అసలు అయితే రావట్లేదు. చాలా వరకు అయితే హీట్ అనేది రావట్లేదు. మాకు మైలేజ్ కూడా డిఏ ఇంజిన్స్కి సిఆర్డి ఇంజిన్స్కి డిఏ ఇంజిన్స్ డీజిల్ ఎక్కువ తాగేది. సిఆర్డి ఇంజిన్స్ అనేవి మన ఎక్కడైతే మంచిగా మైలేజ్ అందిస్తుంది అనేది వాళ్ళైతే చెప్పడం అయితే జరిగింది. సో ఓకేనా, మీరైతే ఒకవేళ ట్రాక్టర్ కొనాలనుకున్నా, డోజర్ కొనాలనుకున్నా, లేకపోతే లోడర్ కొనాలనుకున్నా, బ్యాక్ హోల్ కొనాలనుకున్నా, కంప్రెస్డ్ జాండీలు ట్రాక్టర్ బండి కొనాలనుకున్నా, ఏ బండి కొనాలనుకున్నా కూడా మీరైతే మెయిన్ అయితే సిఆర్డిఏ ఇంజిన్స్ అయితే తీసుకోండి. సిఆర్డిఏ ఇంజిన్స్ తీసుకోవడం వల్ల మీకు ఉపయోగం ఉంటుంది. మీకు మెయింటెనెన్స్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు డిఏ ఇంజిన్స్లో మెయింటెనెన్స్ అనేది ఎక్కువ వస్తుంది. సిఆర్డిఏ ఇంజిన్స్లో మెయింటెనెన్స్ అయితే తక్కువ వస్తుంది. మీకు ఫ్యూల్ కూడా చూసుకుంటే, డీజిల్ కూడా చూసుకుంటే డిఏ ఇంజిన్స్ ఎక్కువ తాగితే సిఆర్డి ఇంజిన్స్ అయితే పర్టికులర్ పక్కా మెలే అయితే మనకు సిఆర్డి ఇంజిన్స్లో అయితే వస్తుంది. సో నేనైతే ఖచ్చితంగా సిఆర్డిఏ ఒక షోరూమ్ నుంచి అయితే ఒక రివ్యూ అయితే వీడియో అయితే చేస్తా, చేసి ఖచ్చితంగా అయితే పెడతా. సో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు కనుక అర్థమైనట్టయితే నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. నా వీడియోని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా, నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు పూర్తిగా అర్థమైతే సో నా వీడియో అనేది ఎట్లా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పొచ్చు. ఓకేనా, నేను కామెంట్ పెట్టిన ప్రతి ఒక్కరికి అయితే రిప్లై ఇస్తాను. సో నీకు ఏమైనా ట్రాక్టర్లు కానీ, డోజర్లు కానీ, జేసీబీలు కానీ, హిటాచీలు కానీ ఎటువంటి అమ్మాలనుకున్న 15 ఫోటోలు పూర్తి వివరాలతో నా వాట్సాప్ నెంబర్కి ఫోటోలు నా వాట్సాప్ నెంబర్కి ఫోటోలు పంపించగలరు. సో నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ అయితే ఇవ్వడం ఇవ్వడం జరిగింది. సో ఓకేనా, మీరు పంపేటప్పుడు ఓనర్ యొక్క పేరు, ఓనర్ యొక్క గ్రామం, ఓనర్ యొక్క మండలం, ఓనర్ యొక్క జిల్లా, ఓనర్ ఏ రాష్ట్రం, ఓకేనా, అతను ఏ బండి మోడల్ ఏ మోడల్ బండి అమ్మాలనుకుంటున్నారు, ఒకవేళ దాన్ని అమ్మేట దాని ఒక్కటి ఇంజన్ మాత్రమే అమ్ముతారా, లేకపోతే సామాన్లతో అమ్ముతారా, ట్రక్తో అమ్ముతారా, దేనితో అమ్ముతారా, సో అది ఏ రిజిస్ట్రేషన్ బండి, ఏ స్టేట్ రిజిస్ట్రేషన్, ప్రతి ఒక్కటి ఆర్సీతో నాకైతే మంచిగా ఫోటోలు అయితే ప్రతి ఒక్కటి అయితే పంపండి. పంపితే నేను కంప్లీట్గా వీడియో చేసి అయితే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా. ఓకేనా, అట్లా చేయడం వల్ల అమ్మే వాళ్ళకి ఇబ్బంది ఉండదు, కొనే వాళ్ళకి ఇబ్బంది ఉండదు అనమాట. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ ఆల్. మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తా. ఓకేనా, రైట్, గుడ్ నైట్, బాయ్, ఐ లవ్ యూ.